బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇవాళ కొన్ని జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. 19వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు. భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో వెదర్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి, దాంతోపాటు ప్రస్తుతం అల్పపీడనాల ఎఫెక్ట్ రాష్ట్రం మీద ఎట్లా ఉంది, ఈ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం, నిన్న భారీ వర్షాలు చాలా చోట్ల చూసాము, ఈ రోజు ఏ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేశారు, రానున్న 5 రోజుల్లో వెదర్ ఎలా ఉండబోతుంది? మనం నిన్న ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా కోస్ట్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడడం అయితే జరిగింది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల రాష్ట్రంలోని చాలా చోట్ల మనకి మోస్తరు వర్షపాతంతో పడిన నమోదవడం అయితే జరిగింది. అలాగే కొన్ని చోట్ల భారీ వర్షపాతం, అలాగే 1-2 చోట్ల మనకి అతి భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లిలోని 1-2 చోట్ల అతి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా నిన్న రాత్రి మనకి భారీ జల్లులతో పాటుగా మనకి షేక్పేట పరిసర ప్రాంతాల్లోని భారీ వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది. అయితే నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు అల్పపీడనంగా రూపాంతరం చెందడం జరిగింది. అల్పపీడనం ప్రస్తుతానికి ఆగ్నేయ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా ప్రాంతానికి ఆనుకొని ఉన్నదన్నమాట. ఇక్కడ ఈ కేంద్రీకరించబడిన ఈ అల్పపీడనం అనేది దాదాపుగా ఎత్తుకు వెళ్లే కొలది వంపుకు తిరుగుతూ ఉందన్నమాట. దీని యొక్క ప్రభావం వల్ల రాష్ట్రంలోని వచ్చే 2 రోజులు కూడా చాలా చోట్ల మనకి మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజు భారీ వర్షాలు, దాంతోపాటు అతి భారీ వర్షాలు కూడా అలర్ట్స్ జారీ చేశారు, ఏ జిల్లాల మీద ఈ ప్రభావం ఉండబోతుంది? ముఖ్యంగా మనకి కరీంనగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ జనగాం పరిసర ప్రాంతాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లోని భారీ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి భారీ జల్లులు మనకి సాయంత్రం నుంచి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు క్లౌడ్ మూమెంట్ ఏ జిల్లాల మీద కేంద్రీకృతమై ఉన్నది, రానున్న 2-3 గంటల్లో ఎక్కడెక్కడ ఎక్కువ వర్షం కురిసే ఛాన్స్? ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం అనుకున్న విధంగానే కరీంనగర్ మీద మనకి కొద్దిగా మోస్తరు నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతూ వస్తుంది. అలాగే హన్మకొండ, వరంగల్, జనగాం పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షపాతం నమోదవుతూ ఉంది. మనకి వికారాబాద్ గత గంట నుంచి కూడా అధికంగా వర్షపాతం నమోదవుతుంది. మనకి నాగర్ కర్నూలు, అలాగే గద్వాల్, వనపర్తి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో మనకి రేపటి వరకు చూసుకున్నట్లయితే భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ నుంచి కొద్దిగా మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా కొద్దిగా 1-2 అవర్స్ తర్వాత నుంచి కొద్దిగా స్పెల్స్ స్టార్ట్ అయ్యి పూర్తి మేఘావృతమైన వాతావరణంతో పాటుగా జల్లుల నుంచి భారీ జల్లులు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏమేమైతే మనకి కరీంనగర్, హన్మకొండ, వరంగల్, జనగాం పరిసర ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలన్నింటికీ మనకి యెల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ మరియు జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా యెల్లో అలర్ట్ అయితే జారీ. ఇప్పుడు ఈ హెవీ రెయిన్స్ అన్నారు, రానున్న రోజుల్లో ఇవి అంటే జూలై కావచ్చు, ఆగస్టు స్టార్టింగ్లో ఎట్లా ఉండే ఛాన్స్ ఉంది రాష్ట్రం మీద? దీంతో చెరువులు కావచ్చు, కుంటలు నిండే అవకాశం ఉండవచ్చు. రాష్ట్ర రైతులకి ఏం చెప్తారు? అంటే ఈ వర్షపాతం మనకి కొద్దిగా మేలే చెక్క చేస్తుంది. ఎందుకంటే పూర్తిగా మనకి వరద ఎగువ ప్రాంతంలో కూడా మనకి వర్షపాతం ఇదే పరిస్థితిలో నమోదవుతుంది కాబట్టి ఎగువ నుంచి మనకి డ్యామ్స్ ఫిల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి కూడా ఇక్కడ లోకల్ చెరువులు కానీ ఇవి కానీ నిండే అవకాశం కనిపిస్తుంది. ఇది ఏంటంటే కొద్దిగా దాదాపుగా మనకి అన్ని సోయింగ్స్ అయిపోయాయి, పత్తి నుంచి సోయాబీన్ వరకు సోయింగ్స్ అయ్యాయి కాబట్టి ఇది పంటలకి కొంచెం మేలు చేస్తుంది. మనకి ఆగస్టు 1వ వారంలో కొద్దిగా వర్షపాతం తగ్గే అవకాశం ఉంది, ఆ సమయానికి ఇది ఈ నీరు ఉపయోగపడే విధంగా ఉంటుందన్నమాట. మొత్తంగా అయితే రాష్ట్రం మీద ఇటు అల్పపీడనాలు, నైరుతి ఋతుపవనాల ప్రభావంతో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న రోజుల్లో మరొక అల్పపీడనం, జూలై 19 కూడా ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నట్లు చెప్తున్నారు. ఇక హైదరాబాద్లో కూడా ఈరోజు, రేపు మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలకు కూడా ఛాన్స్ ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది ప్రజెంట్ రాష్ట్రం మీద వెదర్కు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ జగన్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.